సామెతలు 3వ అధ్యాయము 1వ వచనాన్ని తీసుకుందాం. నా కుమారుడా, నా ఉపదేశాన్ని నీవు ఎన్నడూ మరువకుము, నా ఆజ్ఞలను నీ హృదయపూర్వకముగా గైకొనిన ఎడల అవి నీకు దీర్ఘాయుష్యును సుఖ జీవముతో గడుపు సంవత్సరములను నేను నీకు నీకు కలుగచేయును. దేవుడేమంటున్నారు చెప్పండి. నా కుమారుడా, నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞలు నీ యొక్క హృదయపూర్వకముగా గైకొనుము అవి దీర్ఘాయుష్యును సుఖ జీవముతో గడుపు సంవత్సరములను శాంతిని నీకు నేను కలగజేస్తున్నాను. నా కుమారుడా, నా కుమార్తె, నా కుమారుడా, నా కుమార్తె, ఇంతకాలం నీవు నా మాట వింటలేదు, నా ఆజ్ఞలన్నిటినీ నీ హృదయపూర్వకముగా నీ హృదయములో ధ్యానించి, దేవుని ధర్మశాస్త్రము దివారాత్రము ధ్యానించువాడు నీటి కాలవల వర్ణ నాటబడిన చెట్టు వలె ఉంటారంట. నాటబడిన చెట్టు, నీటి కాలవల వర్ణ నాటబడిన జీవితం నీది. కనుక దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని నీవు ఆరాధిస్తే, ఆయన దివారాత్రము కూడా నీవు ధ్యానిస్తే నీ జీవితం ఎలా ఉంటుంది చెప్పండి. దేవుని యొక్క జీవజలపు ఓట యొద్ద నాటబడి ఉంటుంది. ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటుంది. ఏ కాలానికైనా భయపడదు. రెట్ట కలిగిన, శ్రమ కలిగిన ఎన్నో కాలాలు వస్తూనే ఉంటాయి. ఈ కాలాలన్నిటిలో కూడా దానికి ఎలాంటి భయము ఉండనే ఉండదు. దేవుడు నిన్ను అలా చేయాలనుకుంటున్నాడు. ఆయన ఆజ్ఞని నీలో ఉండాలని కోరుకుంటున్నాడు. ఆజ్ఞలు లేకుండా నువ్వు అదుపు, ఆజ్ఞలు లేకుండా నువ్వు ఎక్కడికి వెళతావు చెప్పండి. దేవుడు మానవుడికి ఈ భూమి మీద వెళ్ళే రోడ్డు మీద ట్రాఫిక్ వెళ్ళాలంటే ఆజ్ఞలు ఉన్నాయి. గ్రీన్ లైట్ వేస్తే ఏం చేయాలో చెప్పండి, వెళ్ళాలి. రెడ్ లైట్ వేస్తే ఆగాలి. వెళ్ళేవాళ్ళు ఇటు ఎటు వెళ్ళాలి, వచ్చేవాళ్ళు రైట్కి వెళ్ళాలి, లెఫ్ట్కి వెళ్ళాలి. ఎన్ని సిగ్నల్స్ ఎందుకు ఉన్నాయండి? మానవుడి యొక్క రక్షణ కొరకు. అలాగే నీ జీవితాన్ని కూడా దేవుడు నీకు కొన్ని ఆజ్ఞలు అనుసరించినప్పుడు నీకు శాంతి కలుగుద్ది, సుఖ జీవముతో గడుపు సంవత్సరములు నీకు కలిగి ఉంటావు. కనుక దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించిన దేవుడు. సామెతల గ్రంథము చూడండి, 3వ అధ్యాయము 6వ వచనములో ఆయన ఏమంటున్నాడు చెప్పండి. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు నీవు ఒప్పుకొను, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. నీ త్రోవలన్నీ ఏమవుతాయి చెప్పండి? సరళము చేయబడతాయి. ఏవేవి అడ్డులు ఉన్నాయో, ఇప్పటి వరకు 2019లో వ్యాధులు, బాధలు, శోధనలు, సమస్యలు మనలను కృంగతీస్తున్నాయో, ఇప్పుడైనా నీ త్రోవలను దేవునికి అప్పగిస్తే ఏమవుతాయో చెప్పండి. అన్నీ సరళం చేయబడతాయి. ఇక నీకు అడ్డులనేది ఉండనే ఉండవు. అందుకే యిర్మీయా గ్రంథంలో దేవుడు ఏమంటున్నారు చెప్పండి, 29:11 నేను మీ గురించి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశాలే కానీ హానికరమైనవి కావు. మీకు అసలు హానికరమైన ఆలోచన ఉండనే ఉండదు. దేవుడు నీ గురించి ఒక తలంపు కలిగి ఉన్నాడు అంటే, దేవుడు నీ మీద ఒక దృష్టి పెట్టి నిన్ను ఇలా నడిపించాలని అనుకున్నాడు అంటే, ఎప్పుడు చెప్పండి? నీ త్రోవలను దేవునికి అప్పగించినప్పుడు. నీవు దేవుని మాట వినటానికి ఎప్పుడైతే ప్రయత్నం చేసావో, దేవుడు అంటున్నాడు నీ త్రోవలన్నిటినీ సరళము చేసి. ఆయన అంటున్నాడు నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, అవి రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా సమాధానకరమైన అవి సమాధానకరమైనవే కానీ హానికరమైన ఉద్దేశాలు కానీ కావు. హానికరాలన్నీ మనవి. మనం ఆలోచిస్తాం అనేక విషయాల్లో, దేవుని మాట లేకుండా మనం ఆలోచన చేస్తుంటాం. కనుక నన్ను అడగక ఆలోచన చేసి వారికి ఏమీ కూడా
దొరకటలేదు అంటున్నాడు యాకోబులు. ఎందుకంటే అనేకులంట వారి సొంత అభిప్రాయాలతో దేవుడు ఎన్నిసార్లు వారిని వద్దన్నా ఆ పనే చేస్తుంటారు. కనుక దేవుడు అంటున్న వారు నన్ను అడగక ఆలోచన చేయిస్తున్నారు, కానీ పోట్లాడుదురు యుద్ధము చేయుదురు, కానీ వారికి ఏమీ కూడా దొరకనే దొరకటలేదు. ఈరోజు మనుషులు పోట్లాడుకుంటున్నారు. ఎందుకంటే పోట్లాడవసరం లేదు. దేవుడు నీకు ఉద్దేశించిన సంగతులలో శాశ్వతమైన ఆశీర్వాదాలు ఉంటాయి. అందుకే చూడండి కీర్తన గ్రంథము చూడండి 23:6 నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేయుస్తున్నాను. దేవుడు ఏమంటున్నారు చెప్పండి, నీవు బ్రతుకు దినములన్నీ కూడా కృపాక్షేమములే. దేవుని యొక్క కృప ఉంటుంది, క్షేమం ఉంటుంది. కృపాక్షేమములే నీ వెంట వచ్చును. నేను యెహోవా మందిరములో నేను చిరకాలము కూడా నివాసము చేస్తాను. దేవునికి స్తోత్రము. కనుక దేవుని మందిరాన్ని నమ్ముకున్నవారు, దేవుని మాట వినినవారు, నా కుమారుడా నా ఉపదేశమును వినిన ఎడల దేవుడే ఉన్నారు చెప్పండి, దీర్ఘాయుషు సుఖ జీవముతో గడుపు సంవత్సరములను శాంతిని నేను నీకు కలగ చేస్తున్నాను. శాంతి సమాధానము దేవుని వలన కలుగుతుంది. ఈ సంవత్సరాలన్నీ కూడా నీకు శాంతి సమాధానాన్ని కృపాక్షేమములే నీ వెంట వస్తాయి. దేవుని మాట వింటే, దేవుని మాటను బట్టి నీవు నడుచుకుంటే నీ జీవితములో దేవుడు అంటున్నాడు కృపాక్షేమములు నీ వెంట వస్తాయి. కనుక దేవుడు నీ గురించి అనేక ఆలోచనలు కలిగి ఉన్నాడు, కానీ నీ త్రోవలను దేవుడికి అప్పగిస్తే, నీవు దేవునికి లోబడితే, దేవుని చిత్తానికి నీవు లోబడ్డావనుకో, దేవుడు అంటున్నాడు నీకు సమస్యలన్నీ లేకుండా నీ త్రోవలన్నీ కూడా సరళము చేస్తాను అంటున్నాడు. నేను జ్ఞానిని కదా అని నీవు ఎన్నడూ కూడా అనుకొనవద్దు. నీ జ్ఞానము ఎందుకు కూడా పనికిరాదు. దేవుని సన్నిధిలో ఆయన అంటున్నాడు ఆకాశము ఎంత ఎత్తు ఉన్నదో చూడండి. యెషయా గ్రంథము చూడండి 55:8 చూసినప్పుడు దేవుడు నా తలంపులు వంటివి కావు, మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు వంటివి కావు, నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నదో మీ మార్గముల కంటే నా మార్గములు మీ తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి అంటున్నాడు. చూసావా దేవుడు అంటున్నాడు మీ తలంపులను ఎక్కడున్నాయి చెప్పండి, మీ చుట్టూ తిరుగుతున్నాయి. కనుక దేవుడి సన్నిధికి వెళ్ళినప్పుడు దేవుని చిత్తం ఏమిటా అని మనం అడగాలి. కానీ మనం వెళ్ళి అయ్యా అది కావాలి ఇది కావాలి, నాకు ఇది తగ్గితే నేను ఇది ఇస్తా, అది కాదు నువ్వు అడగవలసింది. దేవుని సన్నిధిలోకి వెళితే నువ్వు తెల్ల పేపర్ తీసుకుని దేవుని సన్నిధిలో మోకరించడం ప్రారంభిస్తే దేవుడు ఏం చేస్తాడు చెప్పండి, ఆయన నీ గురించి ఆయన అంటున్నాడు ఉద్దేశించిన తలంపులన్నీ హానికరమైనవి కావు, సమాధానకరమైనవి. సమాధానకరమైన ఉద్దేశాలు నాలో ఉన్నాయి, కానీ హానికరమైన తలంపులన్నీ నీలో ఉన్నాయి. కనుక దేవుడు అందుకే మీ తలంపులు వేరు, నా తలంపులు వేరు. నా తలంపులు మీరు ఆధారపడితే అవి సమాధానకరమైనవే, కానీ మీకు హానికరమైనవి కానే కావు. కనుక దేవుడు అన్ని విషయాలలో మనం ఆగ్రహింపు లేని వారిగా ఉంటున్నాం. దేవుని మందిరానికి వెళుతున్నాం, ప్రార్థనలు చేస్తున్నాం, ఎన్నో సంవత్సరాలు సర్వీస్ ఉందే, కానీ దేవుని చిత్తము ఏమిటో నీలో తెలియకుండానే నీవు ప్రార్థన చేస్తున్నావు. కనుక అది దేవుడికి అంత ఇష్టమైంది కాదు. నా కుమారుడా నా కుమార్తె, దేవుని చిత్తానికి ఇప్పుడైనా లోబడు. దేవుని మాట వినటానికి నీవు ప్రయత్నం చేస్తే దేవుడు ఏం చేస్తాడు చెప్పండి, ఆయన
మీ కొరకు ఎన్ని గొప్ప మేళ్ళు చేసినో యెబెలు గ్రంథం 2:25 చూసినప్పుడు యెబెలు గ్రంథము చూడండి 2 కడుపారా తిని మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములు జరిగించిన దేవుడైన యెహోవా నామమును మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను నేను పంపిన గొంగరి పురుగులను పసరి పురుగులను చీడ పురుగులను నా మహా సైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మరలా నేను తిరిగి ఇస్తాను. నా జనులు ఇక ఎన్నటికి సిగ్గునందరు. అప్పుడు ఇశ్రాయేలుల మధ్య ఉన్నవాడను నేనేనని నేనే మీ దేవుడైన యెహోవాని నేను తప్ప వేరే దేవుడు లేడని మీరు తెలుసుకుంటారు. నా జనులను ఎన్నడూ కూడా దేవుడేం చేస్తున్నాడు సిగ్గు నొందకుండా ఉంటారండి. దేవుని ప్రజలు ఎన్నడూ కూడా ఈ లోక మనుషుల ఎదుట అలాగే నిన్ను దూషించే వారి ఎదుట, ఎందుకంటే నిన్ను తలగా ఉంచుతాడే కానీ ఎప్పుడు తోకగా ఉంచనే ఉంచడు. దేవుని మాట నీవు కరెక్ట్గా వింటే, ఆయన ఆజ్ఞలకు లోబడితే నీ జీవితం ఎంత దేవుడు ఏంటంటే కృపా సత్యములు కృపా సర్వ సత్యములు కూడా నీ వెంటనే వస్తున్నాయి అంటున్నాడు దేవుడు. నీ కృపా సత్యములన్నీ కూడా నీ వెంటనే వస్తున్నాయి. కనుక ఆయన నీ విషయంలో తలపెట్టిన ఆలోచనే వేరు. ఆయన నా కుమారుడా నా కుమార్తె, ఈరోజు నీవు నేను చేసిన మేళ్ళ విషయాల్లో నువ్వు తలంచుకుని నీవు ఎప్పుడైతే నా తట్టు తిరిగి ఉన్నావో, ఏవేవి నష్టపోయావో, ఏవేవి తెగుళ్ళు వ్యాధులు శోధనలు నీకు కలిగినవో, వాటన్నిటినీ కూడా ఏవి నష్టాలు జరిగినాయో, నీ జీవితంలో ఇక నీకు ఏ నష్టాలు జరిగినాయో వాటన్నిటికంటే కూడా బహుగా దేవుడే అంటున్నారు చెప్పండి, తిరిగి నేను మీకు మరలా ఇస్తాను. ఏ నష్టం జరిగిందో, ఏ జీవితంలో నీవు ఏదైతే ఆలోచన చేసి నీ సొంత జ్ఞానముతో ఎన్ని నష్టాలు కలిగి ఉన్నావో వాటన్నిటిని కూడా ఇప్పుడు దేవుని చిత్తానికి నువ్వు లోబడి ఉన్నావు. కనుక దేవుడు అంటున్నాడు, ఆ నష్టాలన్నిటినీ కూడా మించిన ఆశీర్వాదాన్ని నీకు నేను ఇవ్వనయ్యి ఉన్నాను. కనుక ఇక నీవు ఎన్నడూ చిగ్గుపడని ఆశీర్వాదాన్ని నేను నీకు ఇవ్వనయ్యి ఉన్నాను. నేను మీ కొరకు ఉద్దేశించిన సంగతులు ఎంతో అవి సమాధానకరమైనవే కానీ హానికరమైనవి కావు. కనుక మనం గుర్తించలేకపోతున్నాం. కనుకనే దేవుడు అంటున్నాడు ఏపు గ్రంథం 36:10-12 వరకు చూడండి. ఏపు గ్రంథము చూడండి 36 ఉపదేశము వినుటకై వారి చెవులను తెరవచేయును, పాపము విడిచి రండని ఆజ్ఞయించును, వారు ఆలకించి ఆయనను వారు సేవించిన ఎడల తమ దినములను క్షేమముగాను తమ సంవత్సరములను సుఖముగాను వెళ్ళబుచ్చెదరు. వారు ఆలకించని ఎడల వారు బాణముల చేత కూలి నశించెదరు, నశించిపోతారు. జ్ఞానము లేక జ్ఞానము లేక ఏమవుతున్నారు చెప్పండి, చనిపోయేదరు. చూడండి, జ్ఞానము లేక నశించిపోతున్నారంట. కనుక దేవుడు అంటున్నాడు వారు ఆలకించి ఆయన ఉపదేశమును విని వారి పాపమును విడిసిన ఎడల. దేవుడు అంటున్నాడు పాపాన్ని విడిచిపెట్టు నా కుమారుడా, నీ హృదయంలో నేను జ్ఞానిని కదా అని నీవు అనుకుంటున్నావు, నేను నాకు అంతా తెలుసు అనుకుంటున్నావు. కనుక దేవుడు అంటున్నాడు నీవెప్పుడైతే నీ పాపాలను విడిచిపెట్టావో, దేవుడు అంటున్నాడు ఆయన నీ దోషములను నీ శాపములను క్షమించి కరుణ కటాక్షములను కిరీటముగా దేవుడు నీకు ఇచ్చి ఉన్నాడు. కనుక ఎప్పుడైతే దేవుని తట్టు నీవు తిరుగుతావో, ఎప్పుడైతే దేవుని మాట వినటానికి ప్రయత్నం చేస్తావో,
దేవుడు అంటున్నాడు వారికి ఉపదేశం చేస్తున్నాను వారు ఆలకించి వారు తిరిగిన ఎడల దేవుడు అంటున్నాడు తమ దినములను క్షేమముగాను తమ సంవత్సరములు సుఖముగాను వెళ్ళబుచ్చెదరు వారు ఆలకించని ఎడల వారు బాణముల చేత కూలి బాణాలతో శ్రమల చేత నశించెదరు నశించిపోతున్నారు శ్రమలు ఈ లోకంలో శ్రమలు ఎవరు తట్టుకోలేరు కనుక ఏదో ఒక విధంగా ఆ శ్రమల నుంచి విడుదల పొందాలని రకరకాలైన ప్రయత్నాలు చేస్తాం కానీ దేవుడు అంటున్నాడు ఆ శ్రమ నుంచి నీవు విడుదల పొందాలంటే నీ వల్ల కాదు మరలా దేవుడే వాటిని విడుదల చేయాలి కనుక ఆయనే ఆయన చేతిలో సమస్తము ఆశీర్వాదం ఉన్నది మనకు జీవం ఉన్నది అలాగే దేవుని యొక్క కృప సత్యములు మన వెంట ఉన్నాయి కనుక ఆయన చిత్తానికి మనం లోబడితే నా కుమారుడా నా ఉపదేశాన్ని విని నా మాటలను ఇవి అంగీకరించిన ఎడల నీ సంవత్సరాలన్నీ కూడా నీకు శాంతి సమాధానము నీకు కలుగుతున్నది దేవునికి స్తోత్రము అలా కనుక దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి అన్ని విషయాలలో దేవుడు అంటున్నాడు యెహోవా నిన్ను గురించిన వార్తను విని నేను భయపడుతున్నాను సంవత్సరములు ఎంబట సంవత్సరములు గతించిపోతున్నాయని అబక్కులో 3:2 యెహోవా నిన్ను గురించిన వార్తను విని నేను భయపడుచున్నాను యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములను నూతనపరచుము సంవత్సరములు జరుగుచుండగా దానిని నాకు నీవు తెలియచేయుము యెహోవా నిన్ను గురించిన వార్తను విని నేను భయపడుచున్నాను ఈ లోకం మీద అనేకమైన భయంకరమైన పరిస్థితులు మనం వింటున్నాం ప్రమాదాలు వింటున్నాం కారణం ఏంటి చెప్పండి దేవుని బిడ్డలు కూడా అదే శ్రమంలోకి వెళ్ళిపోతున్నారు కానీ దేవుణ్ణి ఎరగిన వారు వెళ్ళిపోతున్నారు దేవుణ్ణి ఎరిగిన వారు కూడా వెళ్ళిపోతున్నారు ఎందుకంటే వారి జీవితంలో దేవునికి స్థానం ఇవ్వరు దేవుని ఆలోచనల కొరకు కనిపెట్టరు వారి ఆలోచనలు వారి చుట్టూ తిరుగుతున్నాయి కనుక దేవుడు అంటున్నాడు మీ తలంపులు వేరు నా తలంపులు వేరు నా ఆలోచనలు వేరు మీ ఆలోచనలు వేరు కనుక మీరు ప్రభువా ప్రభువా అని అడుగుతున్నారే కానీ నా మందిరంలోనికి వచ్చి ప్రార్థన చేస్తున్నారే కానీ నా మాటను బట్టి మీరు నడిచేవారు కాదు కనుక మీకు మేలు ఎలా కలుగుతుంది ఎన్ని సంవత్సరాలు జరిగిపోయినాయి ఎన్ని సంవత్సరాలు నీ జీవితాన్ని ఇలా శ్రమల పాలు చేసుకుంటావు ఎన్ని వేదనలకు గురి అవుతావు కనుక దేవుడు అంటున్నాడు నీవు నష్టపోయిన ఆ నష్టపోయిన ప్రతి ఒక్క ఏమన్నారు చెప్పండి సంవత్సరముల పంటను నేను తిరిగి మరలా నేను ఇస్తాను ఏదేది నష్టపోయావు నీ జీవితంలో దేవుని మాట లేకుండా ఏవేవి నష్టపోయావు దేవుని ఆజ్ఞలు లేకపోతే నీ జీవితంలో అన్నీ నష్టాలే యెహోవా అందుకే దావీదు అంటున్నాడు యెహోవా నేను కాపరిగా కలిగి ఉన్నాను నాకు లేమి ఏమియో కలగదు పచ్చిక కలిగిన చోటు ఆయన నన్ను కరుణ చేయిస్తున్నాడు శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపించుస్తున్నాడు నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుస్తున్నాడు తన నామమును బట్టి నీతి మార్గములో నన్ను నడిపించుస్తున్నాడు గాఢాంధకారపు లోయలలో నేను సంచరించిన ఏ అపాయమునకు నేను భయపడను నీవు నాకు తోడయ్యున్నావు నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును నా శత్రువుల ఎదుట భోజనము సిద్ధపరచుదువు నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనమును సిద్ధపరుస్తున్నావు నూనెతో నా తల అంటి ఉన్నావు నా గిన్నె నిండి పొర్లుస్తున్నది నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట శిరకాలము నేను యెహోవా మందిరములో నివాసము చేస్తున్నాను యెహోవాను నేను కాపరిగా ఉన్నాను అంటున్నాడు దావీదు దావీదు జీవితంలో తన సొంత అభిప్రాయాలకు ఏది ఎలాంటి స్థానము లేదు కనుక దేవుడు నన్ను ఎలాంటి స్థితిలో నుంచి ఏ స్థితిలో పెట్టాడు కనుక గొర్రెలు కాసుకునే నన్ను ఇస్రాయేల్ మీద రాజుగా నిర్మించాడు కనుక
ఆయన అందుకే ఆయన చేసిన ఉపకారాలు నేను ఏది మర్చిపోను. ఆ రక్షణ పాత్రను చేతపుచ్చుకుని ఆయన జనుల ఎదుట నా మొక్కుబడులన్నీ కూడా నేను చెల్లించుస్తున్నాను. కనుక దావీదు అంత కృతజ్ఞత కలిగి ఉన్నాడు. దేవుడు దావీదుకు ఎంత చేశాడో అంత కృతజ్ఞత కలిగి ప్రార్థన చేస్తున్నాడు. అలాగే మనం కృతజ్ఞత కలిగి ఉండట్లేదు. దేవుడు మనకు మేళ్ళు చేసిన మనం ఏం చేస్తున్నాం చెప్పండి, మర్చిపోతున్నాం. కనుక సాతాను మరలా వచ్చి మనం ఏం చేస్తున్నాడు చెప్పండి, శోధనలో పడవేస్తున్నాడు. ఈ సమయంలో దేవుని చిత్తాన్ని ఎరిగిన వారిగా ఉంటే దేవుడు అంటున్నాడు, నీ మార్గములు నాకు అప్పగించినప్పుడు నీ మార్గాలన్నీ నేను సరళము చేస్తాను. కనుక దేవుడు, నీ మార్గాలు నా కుమారుడా నా కుమార్తె, ఎంతకాలం ఇలా నష్టపోతావు, ఎంతకాలం ఇలా శ్రమలలో జీవిస్తావు, ఒక్కసారి నా మాటను నీ విను, నా కుమారుడా నా ఉపదేశమును వినుము, అవి నీకు దీర్ఘాయుస్సు సుఖజీవముతో గడుపు సంవత్సరాలను శాంతిని నీకు నేను కలగచేస్తున్నాను. సుఖజీవముతో గడిపే సంవత్సరాలు నీ ముందున్నాయి. అలాగే 2020ని మనం ఈరోజు కనులారా చూసుకుని అందరము కలిసి ఆరాధన చేయడానికి దేవుడు ఏర్పాటు చేశాడంటే అది దేవుని యొక్క లెక్కనక. దేవుడు మనకి ఎంతగానో ప్రేమించి ఈరోజు ఎన్ని బలహీనతలున్నా అందుకే ప్రభువా నాకు ఏమన్నాడు చెప్పండి, నా దోషములకు పరిహారము నీవు చేయలేదు, నా దోషములను బట్టి నాకు శిక్ష విధించలేదు, కరుణా కటాక్షములనే కిరీటముగా నీవు నాకు దర్శింపజేశావు, పక్షిరాజు యవనము వలె నా యవనమును కొత్తదగునట్లు మేలుతో నా జీవితాన్ని తృప్తిపరుస్తున్నావు. కనుక నన్ను నీవు కాపాడి ఉన్నావని దావీదు ఎంతగానో దేవుని సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులను చెల్లించున్నాడు. అలాగే మనము కూడా దేవుని యొక్క మాటను బట్టి జీవించితే సమస్తము ఆయన మార్గాలను మనము ఆ మాటను బట్టి వెతికితే సమస్తము దేవుడు నిన్ను ఉన్నత స్థానములో పెట్టాలి అని ఆలోచన కలిగి తగిన సమయాన్ని నీ ఎడల ఆయన చేయటానికి సిద్ధముగా ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుడు మనకిచ్చిన ఈ సమయంలో మనము ఎంతగానో సద్వినియోగం చేసుకునే వారిగా ఉండాలి అని దేవుడు మనలను కోరుకుంటున్నాడు. దేవుడు మనకిచ్చిన ఈ సమయాన్ని బట్టి నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారాలు ఇప్పుడు మనం చదువుకున్నాం. నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారములు మీరు నేను ఎన్నడూ దేనిని నేను మరవను. మరవనన్న వారికి దేవుడు కూడా మన మరవని మరవడు. కనుక దేవుడు మనలను మర్చిపోడు, కానీ మనం మర్చిపోయి మనం దూరం వెళ్ళిపోతున్నాం. కనుకని ఆయన కృపా క్షేమములన్నీ మనకు దూరం అయిపోతున్నాయి. కనుక దేవుడు అంటున్నాడు, ఇప్పుడైనా దేవుని చిత్తానికి లోబడితే ఆయన శాశ్వతమైన జీవాన్ని మనకివ్వటానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. కనుక దేవుడు అన్ని విషయాల్లో మనలను ప్రేమించాడు. కనుక ఈ 2020 మనం చూసుకున్నామంటే చాలా అదృష్టమని నేను భావిస్తున్నాను. నాకంటే చిన్నవారు చనిపోయారు, నాకంటే పెద్దవారు చనిపోయారు, కానీ అనేక ఆపదలు అనేక బలహీనతలు మనం అజ్ఞానంతో ప్రవర్తించిన దేవుడు దానికి ప్రతీకారం చేయకుండా క్షమించి మనకు జీవాన్ని ఇచ్చున్నాడంటే ఆయన సన్నిధిలో మన ఆయుష్ విలువ ఎంత శక్తివంతమైనదో మనం గుర్తించగలిగితే ఆయన మనకు తోడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక ఆయన ఉపదేశము మనకు చేస్తున్నాడు, మీరు పాపము విడిసి రండి. పాపము విడిచిపెట్టాలి. ఏదైతే దేవునికి వ్యతిరేకమైన ఆలోచన మనలో ఉన్నదో అది పాపమై ఉన్నది. కనుక దానిని విడిసి రండి. అందుకే దేవుడు అంటున్నాడు, మీరు జీవించే సంవత్సరములన్నీ కూడా మీకు తమ దినములను క్షేమముగాను తమ సంవత్సరములు సుఖముగా మనము వెళ్ళబుచ్చెదరు. దేవునికి స్తోత్రము. దేవునికి వందనాలు, అయ్యగారికి వందనాలు, అమ్మగారికి వందనాలు, ఇక్కడ ఉన్న మీ అందరికీ వందనాలు. నాకు అసలు బాగుండేదే కాదు. 5 సంవత్సరాల నుంచి నాలో నేను చాలా బాధపడ్డా. అయితే నేను ఇంట్లో కూడా చెప్పుకునేదాన్ని కాదు, నాలో నేనే కూలిపోయేదాన్ని. అసలు ఏమైంది అన్న టైంలో అసలు చచ్చిపోదాను అనుకున్నారు.
అనుకున్న టైంలో బ్లడ్ టెస్ట్లు చేయించారు. చేపిస్తే నాకు హెచ్ఐవి అని తెలిసింది. తెలిసిన తర్వాత మా ఇంట్లో వాళ్ళు అందరూ ఏడ్చారు చచ్చిపోతానని. నేను కూడా ఏడ్చాను. అయితే నాకు తెలియకుండానే వాళ్ళు బాధపడ్డారు. మళ్ళీ వాళ్ళ ముందు నేను బాధపడితే వాళ్ళు కూడా బాధపడతారు. వాళ్ళ ముందు కొంచెం ధైర్యంగానే ఉండేదాన్ని. ఇక్కడికి వచ్చిన తర్వాత 2 వారాలకే నన్ను దేవుడు కాపాడాడు. అమ్మగారు నాకు కొంచెం ప్రార్థన చేసింది. ఈ అపార్థం మళ్ళీ నాకు కళ్ళకు కూడా కొట్టింది. కళ్ళకు సీ పట్టేసేసినాయి. ఈ అడంకన్ను అసలు కనపడదు, నరాలు జారిపోయినాయి అన్నారు. కుడికన్ను కూడా కనపడదు, నీకు 2 కళ్ళు పోతాయి అన్నారు. అయితే అయ్యా ఏం చేసినా నీదే భారం అనేది దేవుడి మీద వేసేసాను. ఆరోగ్యం ఇచ్చిన దేవుడు నాకు కళ్ళు కూడా ఇమ్మని కోరుకున్నాను. అయితే శంకర హాస్పిటల్కి వెళ్ళాం. అక్కడ ఇంజక్షన్లు అన్నారు, ఆపరేషన్లు అన్నారు. అవన్నీ చేసిన తర్వాత సగం చూపు వచ్చింది, సగం చూపు పోయింది. అవన్నిటికి కూడా ధైర్యం నువ్వే ఇయ్యాలయ్యా తండ్రి ప్రభువా. నాకు అసలు ఇంజక్షన్ అంటేనే భయం, నేనేం చేయాలన్న ధైర్యం ఆ భయంలో దేవుడే నాకు ధైర్యం ఇచ్చి ముందుకు నడిపించాడు. నేను అట్ట ఆపరేషన్ బెడ్ మీద ఉంటే దేవుడు నాకు అట్టుండట్టు కాపాడేవాడు. ఆయన దేవుడు కూడా నన్ను ఇక్కడికి రమ్మని నాకు ఒకసారి కళ్ళలో కాపాడాడు. నువ్వు ఇక్కడికి రా అని 3 సార్లు మా నాయగారు కేకల ద్వారాగా నాకు వినపడినయ్యి. ఇక్కడికి వచ్చిన తర్వాత 3 రోజులు కొత్త రనంగా ఆ కళ నాకు వచ్చింది. నువ్వు ఇక్కడికి రా అంటే నన్ను దేవుడు ఇక్కడికే రమ్మన్నాడే, నేను ఇక్కడికే రావాలనుకున్నా. ఇక్కడికి వచ్చిన తర్వాత అయ్యగారు మాటింటే నన్ను అయ్యగారు రూపంలోనే నన్ను దేవుడికి ఆకేశాడని అనిపించింది. పడుతున్నాయి అమ్మ నా కళ్ళ గురించి కూడా, అమ్మగారిని అయ్యగారిని మిమ్మల్ని అందరం కూడా ప్రార్థన చేయమని కోరుకుంటున్నా. నాకు ఆరోగ్యాన్ని ఇవన్నీ ఇచ్చిన దేవుడు కళ్ళు కూడా ఇస్తాడని నేను నమ్ముతున్నా. కళ్ళు ఇచ్చినా ఇప్పుడు ఈ సగం చూపుతానైనా సరే ఈ దేవుడు ఈ మందిరాన్ని వదలనని కోరుకుంటున్నా. ఈ గొప్ప సాక్షిని దేవుడు దీవించాలని కోరుకుంటున్నాను.